ఏపీ బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా దోహదపడుతుందని అన్నారు. యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. యోగాకు విశ్వఖ్యాతి తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కిందని పురంధేశ్వరి చెప్పారు. 195 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక మోదీ కృషి ఉందని పురంధేశ్వరి తెలిపారు. నేటి బాలలకు యోగా నేర్పాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ యోగా దినోత్సవం పురస్కరించుకుని అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపాదనని, అంటే జూన్ 21వ తేదీన మనమందరం కూడా యోగా దినాన్ని నిర్వహించుకోవాలని చెప్పి యువన్ల వారు ప్రతిపాదన పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది యోగా అన్నది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మన మనసుని నిగ్రహించుకునేటువంటి ఒక ప్రక్రియ అని కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంబంధం ఉన్నటువంటి యోగా ప్రక్రియలో మన ఆరోగ్యాన్ని కూడా మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అన్ని విధాలా కూడా మనకి ఉపయోగపడేటువంటి యోగాని కేవలం మన వరకు పరిమితం చేయకుండా మన బిడ్డలకి, ఎందుకంటే చాలా ఒత్తిళ్లతోటి ఇవాళ మన బిడ్డలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యోగా కనుక వారికి అభ్యసింపజేసినట్లయితే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా ఒకంత నివారణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇంతటి గొప్పటి ప్రక్రియ ఏదైతే ఉందో యోగా, మన దేశంలో పుట్టినటువంటి ఈ ప్రక్రియని మనం అందరం గౌరవించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తూ భావితరాల వారికి కూడా అందించారు.